राष्ट्र मुख्यमंत्री खायल तपिनडु इवाल खायल तपि वयस मीद पड्डदि पाप सार को टाइम गान टाइम लो प्रेस मीटिंग पड़ता वाडरानि भाष वाडतडु संस्कार हीनंगा माट्लाडतडु मुख्यमंत्री स्थाई दिगजारी माट्लाडतडु గతంలో ఆయన ఏసడ తప్పులనే మళ్ళా ఇతర మీద నెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇటువంటి విషయాల్లో తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ ముఖ్యమంత్రి మాటలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నువ్వు భయపడుతున్నావు, ఏదో ఉన్నది మొత్తంగా జరుగుతుంది, అందుకే డిప్రెషన్ ఉన్నాడు. అందుకే ఆ మాటల ద్వారా ఆయన ముఖం చూస్తుంటే భయం షాట్ అని చూడండి మీరు ఆయన ముఖం. ఒక్కసారి ఇలా కేసీఆర్ ప్రెస్ మీటింగ్ చూసిన అందరూ కూడా దయచేసిన విజ్ఞప్తి ఆయన ఫేస్ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఆయన ముఖంలో గజగజ అంతా నేను భయం షాట్ భయం ఉన్నది లోపల. ఏక్నాథ్ షిండే కావడుతున్నారు బాగా. ప్రెస్ మీటింగ్ మొత్తం 100 సార్లు ఏక్నాథ్ షిండే అంటున్నాడు. ఆ రాష్ట్రపతి కూడా 100 సార్లు గుర్తు చేసుకోవచ్చు. ఆ శివసేన ఎంపీ వారం ఎమ్మెల్యే వరకు గణించాలి గుర్తు చేసుకోవచ్చు. ఆ గద్దెదిన శివసేన పార్టీ కూడా గణించాలి గుర్తు చేసుకోలేవచ్చు. ఉంటుంటే రేఖరాశి దొరుకుతారు బిడ్డని అన్నారు జాగ్రత్త ఉండు. ఆయన అయిపోయి రేఖరాశి నేను చెప్తానే ఉన్నట్టు ఆయన అయిపోతే ఉంటాడు. కూరుకైతాడు రేఖరాశి ఉండే బిడ్డ అవుతాడు అల్లుడవుతాడు ఇంకో టైప్ రావచ్చు ఏం తెలుసు. లేకుంటే గిన్ని రేపటి గారు బయటగా సార్ రేపు నాకు అర్థం కాదు. ఏకనాశిలో తయారవుతున్నారు అందుకే బతికేసింది ఇవాళ. ఆడ ఏకనాశిని తయారు చేసినామా? నీ అహంకారం విధంగా తయారవుతుడు కావచ్చు, నువ్వు తయారైన కావచ్చు. మళ్ళీ బీజేపీలో నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆయన ఇప్పుడు ఆయన మాత్రం అర్థమైపోయింది, ఆయన మాత్రం అర్థమైపోయింది ఏకనాశిండా తయారవుతుర్రు. ఆయన కూడా మాకు డేట్ కూర్చుకోమని ఎవరు తినడు మాకే కోసం ఎప్పుడైనా డి అని ఎప్పుడు చెప్తాం మేము. దానికి మేకపోదు కాబట్టి ఎందుకు అంతకుముందు అండే కదా మరి ఏమే అవినీతిని చూపిస్తా అన్నాడు. ఏమైంది అవినీతి? నేనెవరమైంది? ప్రజలే నేను కూర్చోని సిద్ధం, ప్రజలే సిద్ధం ఉండరు ఇండియా పంపడానికి. సర్వే చెప్పుకుంటలేవు వాడు పీకేలు ఆకేలు ఈకేలు ఇచ్చారు కచేరాలు అందరూ ఇప్పలేరా? నీకు సర్వే చూసుకుంటున్నావు, చూసుకో సర్వే. నిన్ను ఇండికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి నేను గారు అమిత్ షా కూడా చెప్పారు. నువ్వే పెద్ద పర్వాలేదు, నువ్వు ముఖ్యం, నువ్వు మంత్రి ఉన్నప్పుడు, నువ్వు ఎందుకు ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడు? మరి మధ్యవర్తి దేశంలో ఇంత నీటి ఆదరణ నీటి ఉన్నాయని చెప్పి చెప్పావా? ఇంటి సార్లు నీటి సామర్థ్యం ఉంది దేశం అంతా వాడుకొచ్చాను చెప్పావు. అప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ళినప్పుడు చెప్పు చెప్పలేవని. కానీ సహారా కేతుడు మంత్రి ఉన్నప్పుడే కదా, ఏ చర్చకు నీ మంత్రి ఉన్నప్పుడే కదా కాదు తప్ప చెప్పారు అని పేరు ఏం సూర్యనారాయణ ఎలుగుబంటి సూర్యనారాయణ పిలుచుకొచ్చుకో చెప్తారు. అంటే ఈయన సర్కారు పోతుందని చెప్పి అనే చెప్పుకుంటారు కదా. నా సర్కారు పోతుంది, ఇంకో సర్కారు 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఈయనకున్న స్ట్రాటజిస్టే చెప్పాడు. ఈయన గిక్కనే గతే గాడికేం పోతాడు, ఈయనకు అర్థం కాలే. ఈయన గిక్కనే గిన్నె సంవత్సరాలు బయటికి రాలేదు. ఈయన ఏం చేస్తాడు చెప్పి నాకు అర్థం కాలేదు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి మాట్లాడాడు బీజేపీ ఎందుకంటే సింగిల్ మెజార్టీ. మరి నువ్వు దమ్ముట్టు ఓడగొట్టి ఇప్పుడు మరి చలో నువ్వు పెద్ద టోపు కానీ కదా చలో ఓడగొట్టు. ఇలా మోడీ గారు మన నడ్డ గారు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినారు. అందుకే
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ద్రౌపది ముర్ము వారికి మీ అమూల్యమైన ఓటు వేయండి. కేసీఆర్కి అహంకారం చెప్తలేను, రిక్వెస్ట్ చెప్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ద్రౌపది ముర్ము వారికి ఓటు వేసి గెలిపించదాం, ఒక మంచి సంకేతం ఇద్దాం. అరే ఇక్కడి నుంచి ఆయన పంపించాలి, సిద్ధం ఉండదు. ఆయన మళ్ళీ చెప్తాను, మళ్ళీ కనిపించకుండా ఇక్కడి నుంచి ఆయన పంపడానికి సిద్ధమైన ఆయన దుకాణమే కీలకతను దుకాణం బంద్ అయినది. ఈయన దేశం గురించి మాట్లాడతాను అంటున్నా నేను. ఈయన ఇక్కడ ఇక్కడ అక్కడే ముడతాడు. ఈయన దుకాణంతో బంద్, ఈయన కాలంలో అడవి అంటారు దేశం నేను. ఎక్కడ 370 ఆర్టికల్ రద్దు చేస్తాను, రద్దు చేసాడు, సర్జికల్ స్ట్రైక్ చేసాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చేయండి, వాళ్ళ అయోధ్యలో రామందిరం నిర్మిస్తాను నిర్మించాడు, ఈ దేశంలో ఎక్కడ మతకర ధర కూడా కాపాడుతున్నాడు, క్రిమినల్స్ను ఎట్లా అంచాలో అంచు అట్లా అంచు వేస్తున్నాడు. నువ్వు గిడక మైనర్ బాలిక మీద అత్యాచారం జరుగుతున్నా కానీ పట్టుకోలేకపోతున్నావు. నిర్మల్లో అత్యాచారం జరిగే, ఇక్కడ అత్యాచారం జరిగే, ఆత్మహత్యలు జరిగేవట్టే, కబ్జా జరిగేవట్టే, నువ్వు గీర వీకరుడు గీర గిక్కనే ఏం కనీసం ఏమంటే చట్టం తన పని చేసుకు, నువ్వు పట్టుకుంటా వదిలే, నువ్వు పట్టుకుంటే వదిలేది, పట్టుకుంటే పట్టుకుంటే వదిలేది. ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు యోగి గారి వాళ్ళ కుటుంబం, యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన పరిస్థితి ఏంది, ఆయన కుటుంబం యొక్క ఆస్తిపాస్తులన్ని, యోగి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేది కైనక్కేంది. ముఖ్యమంత్రి కుటుంబము ఇలాంటి సింగపూర్, లండన్, దుబాయ్, మస్కట్లో, అమెరికాలో కోట్ల కోట్ల ఆస్తులు వాళ్ళు దాచిపెట్టేస్తున్నారు. నీ పరిస్థితి ఏంది, ఉద్యమం రా, ఉద్యమం చేయకముందు నేను చెప్పిన ఎంఎస్ఎస్ ఎంఎస్ సత్యనారాయణ గారు చెప్పారు పాస్పోర్ట్ బ్రోకర్ అని చెప్పాడు. చెట్టు గడ్డకి పెట్టారు సోషల్ మీడియా కానీ అలా నేను పా నేను నా ఇదిలో వచ్చాము ఇలా సోషల్ మీడియా చూస్తున్నాయి అలా పాస్పోర్ట్ బ్రోక్ అన్నప్పుడు చెట్టు గడ్డకి పెట్టి మర్చిపోయినావా కేసీఆర్ పెట్టాడు కానీ అలా కామెంట్ నాకే తెలియదు ఇవాళ తెలుసు నాకైతే అది కాదు ఇప్పుడు సోషల్ మీడియా చూసిన కామెంట్ నేను ఎడగొట్టారు నాకే తెలియదు కానీ తెలుసుకుంటుంది ఆ కాంపిటీషన్ పడితే చదువుతాను ఎడగట్టేసారు అది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సమాధానం చెప్పాలి కదా తీసాను ఎత్తు అవుతాం ఏంటి తీసుకునే రెడీ అవుతుంది ఒక్కడే కాదు మీకు ఎంత మంచి చెప్తున్నది ఒక్క పోటీ వాడి తీస్తున్న సినిమాలు రజాకాల సినిమాలు పోటీ వాడి ఒక్కడే కాదు మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి చూసి గుడ్డాలు చచ్చిపోతాడు బ్రేక్ మాట్లాడు ఒకటిసారి మళ్ళా రజాకర్లు ఒక్క సినిమా కాదు సినిమాలు వస్తున్నాయి ఈ కేసీఆర్ కేసీఆర్ నుంచి సినిమా చూసిన కదండి రోజు సినిమా చూపడతాడా మాకు ఒరిజినల్ సినిమాలు కూడా పడుతుంది రోజు కేసీఆర్ సినిమా ఇంకా మన సినిమాలు పెట్టాడు ఎందుకు జీతాలు ఎందుకు ఇస్తలేడు మరి జీతాలు ఎందుకు ఇస్తలేడు పెన్షన్ ఎందుకు ఇస్తలేడు ఆ పోలీసులకు ఉద్యోగస్తులకు ఆర్టీసీ కార్మికులకు వచ్చిన బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేడు ఎందుకు అప్పుల రాష్ట్రంగా మార్చింది చెప్పు చేతి ఎందుకు ఇస్తాను ఇవాళ అంటే నువ్వు భద్రాద్రి యాదాద్రి రాజకీయం కోసం కడుతున్నావా రోడ్లు అన్నీ వర్కపాయ అంటే కాశీని కూడా అది చేస్తున్నా నేను యాదాద్రిని యాదాద్రి గురించి మాట్లాడాను ఎప్పుడైనా మేము జోగులాంబాని కించపరుస్తూ కాశీ గురించి మాట్లాడుతూ దుష్టులకు అడ్డంగా పడుతుంది దుష్టులకు మంచి వాళ్ళు ఎంతో దుర్మార్గులు కనబడతారు నువ్వు ఒక నియంత నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రతి పీడిస్తున్న శిండ్లకి రాపరించావు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి
నీ వయసు ఎంత చెప్పరాదు. నువ్వు నీ వయసు మీద ఉన్నావు తాత ఎదురు, 40 శాతం ఎదురు నీకు. నువ్వు ఒక్కసారి నువ్వు అదేమంటారా షో ఏమంటారు అని నువ్వు క్యాట్ అంటే నువ్వు అంటూ చూడు. మరి నువ్వు చక్కగా మోడీ అడక నువ్వు నువ్వు చాలా యంగ్ కదా, నీకు 30 ఏళ్ళే ఉన్నాయి అనుకో, 16 ఏళ్ళ పిల్లాడి కావచ్చు నువ్వు. మరి తిరుగు మోడీ గారు రాస్తాడు అదేం ఏం బాగంటారు అది క్యాట్ రాకంటారు. నువ్వు నాడు చూద్దాం మరి నువ్వు క్యాట్ వరకు చూసాడు తెచ్చాడు మోడీ గారు రాస్తాడు ఉన్నారు. నువ్వు కింద పడతావు మీద పడతావు హెలికాప్టర్ మీద కింద పడవు. ఎలక్షన్ అప్పుడు హెలికాప్టర్ మీద కింద పడవు. రాస్తావా చెప్పు. 10 అడుగులు ఏడాడు నువ్వు, 10 అడుగులు ఏడు చక్కగా నువ్వు. ముసారా మోడీ గారు, మోడీ గారు ఎప్పుడైనా నేను ప్రాణాలు పిల్లని చెప్పుకున్నాడా నీలాక? రాత్రి ఏ దేశం పోయినా పొద్దునసే దేశంలో పనిచేస్తాడు, 18 గంటలు పనిచేస్తున్నాడు. నువ్వు యంగ్ కదా, ఫామ్లో ఎందుకు పట్టుడు మరి 20 గంటలు పట్టవు, 4 గంటలు చేస్తావు. 4 గంటలు లేచి ఎవరికో పంపు చదువుతావు కదా. నువ్వు క్యాట్ వాక్ సిద్ధమా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, తిరుగుతావా?